కేరళ చేస్తే యాత్ర శబరిమలలో కూడా పూజ సేమ్ అలాగే జరుగుతుంది. 360 రోజులు కూడా దర్శనం ఉంటుంది ఆడాలకి మగాళ్ళకి అందరికీ కూడా. హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నాన్ రక్షణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఆంధ్ర సబరిమలకి వెళ్ళబోతున్నమాట. మేమైతే NH 16 నుంచి అయితే వస్తున్నాం, రాజమండ్రి రూట్ అన్నమాట. ఇది వచ్చేసి ప్రతిపడ ఎంట్రన్స్ నుండి అయితే ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, విగ్రహం నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుని అయితే మనం ఇలా షార్ట్ కట్ ఉత్తర కంచి ఉంది కదా, ఉత్తర కంచి అయితే వెళ్ళబోతున్నాం. ఈ కంచి 28 కిలోమీటర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కొత్త వరకు చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆంధ్ర సబరికి వెళ్ళబోతున్నాం కదండి. ఇంత ముందు అయితే తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉండిందనమాట. ఇప్పుడైతే కాకినాడ జిల్లా శంఖవరం మండలం అనమాట. శంఖవరం వైజాగ్ నుంచి వచ్చినట్లయితే మనం కత్తిపూడి నుంచి రావాలండి. ఇప్పుడు మనం రాజమండ్రి రూట్లో వస్తున్నాం కాబట్టి మనం అయితే ఇప్పుడు ప్రత్తిపాడు నుంచి అయితే మనం షార్ట్ కట్ వెళ్తున్నాం అనమాట. ఆంధ్ర సబరిమలలో అయితే 365 రోజులు అయితే స్వామివారు మనకు దర్శనమిస్తారండి. ఇక్కడికి స్త్రీ పురుషుడు ఎవరైనా వెళ్ళవచ్చు. అలాగే ఇప్పుడు మాల వేస్తారు కదా, మాల వేసిన వంటి వాళ్ళు ఇరుములు అయితే ఇక్కడ ఒప్పచెప్పొచ్చండి. అలాగే ఆంధ్ర సబరిమలై దసరా నుంచి అండి సంక్రాంతి వరకు, పెద్ద పండుగ వరకు అయితే చాలా రద్దీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలోనైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇప్పుడు అయితే రద్దీగా ఉండదనండి. స్వామివారు 18 మెట్ల మీద ఉంటారండి. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందన్నమాట, 18 కొండలు ఉంటాయండి. 18 కొండల మధ్య అయితే గుడి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో అయితే ఒక టెంపుల్ ఉందండి, వాగు ఉందన్నమాట. వాగు పక్కన అయితే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా వస్తాం మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ దారి మధ్యలో కొండ కానుకొని అయితే ఇక్కడ చిన్న టెంపుల్ కట్టడం జరిగిందనమాట. చూసారా, శ్రీ నల్ల కొండలమ్మ తల్లిని పెట్టి బోర్డు పెట్టారు, చూసారు కదా. పక్కనైతే వాగు ఉందన్నమాట, వాగు పారుతుంది. అలాగే ఇక్కడ పండగ చేసుకుంటారంట, ఏం కోల్డ్ పండగలు చేసుకుంటారు ఇక్కడ. అమ్మవారి యొక్క దేవాలయం చూసారు కదా. అయితే టెంపుల్ సరసలు బాగుందండి. పక్కన వాగుంది, అలాగే చెట్టు మంగి చెట్టు ఉంది కదా, చల్లగా ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట, చూసారు కదా. ప్రదక్షిణ చేసుకోవడం అయితే రౌండ్ కట్టడం అయితే జరిగింది. ఇక్కడ క్లైమేట్ కూడా బాగుందండి, చల్లగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కోట నందూరు మండలం తూర్పుగోదావరి జిల్లా అనమాట. అప్పుడు తూర్పుగోదావరి ఉండేది, ప్రతి డిస్టిక్లు మారినాయి కదా. ఫ్రెండ్స్ చూసారా, ఆ కొండకి ఈ కొండకి మధ్యలో అయితే రూట్ ఉందన్నమాట, ఘాటి. అది అదొక కొండ అనమాట, దీపక్క నుంచి ఒక కొండ, మధ్యలో ఘాటి అనమాట. ఈ ఘాటి ఎక్కాలి ఇప్పుడు మనం. ఇప్పుడైతే ఆ కొండ దాటుకుని వచ్చామన్నమాట. ఇప్పుడు మధ్య చూసారా, ఎదుర కనిపించే కొండ దాటాలి. ఇప్పుడు మొత్తం 18 కొండలు క్రాస్ చేయాలి మనం. 18 కొండలు దాటాలన్నమాట మనం. ఆంధ్ర సబరిమల చేరుకోవాలంటే బ్యాక్ చేసి చూపించాం కదా, ఇది దాటేసి మళ్ళీ ఇప్పుడు ఎదురుకుండి వచ్చేది క్రాస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇదే రూటు, ఈ రూట్ని బట్టి వెళ్ళాలన్నమాట మనం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కింద కొత్త నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతిపాడు నుంచి వచ్చి ఇటు నుంచి వస్తాం అన్నమాట, ఇటు నుంచి వస్తాం. ఇది వచ్చేసాము కత్తిపూడి నుంచి వచ్చేది, ఇది చూసారు కదా. ఇది మనకి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నామన్నమాట మనం. ఫ్రెండ్స్ చూసారు కదా, కొండ అయితే దాటుకుని వచ్చానమాట. ఇక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు ఉందన్నమాట ఈ కొండపైకి ఇలా వెళ్ళాలి, చూసారు కదా. ఎంట్రన్స్లో అయితే కొండ దిగువన అయితే ఇక్కడ గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడైతే దర్శించుకొని అయితే పైకి వెళ్ళాలన్నమాట, చూసారు కదా. ఇక్కడ ఉండు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కిందనైతే ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉందండి, అది అయితే ఇప్పుడు ఉండదనుకుంటా. స్వామీలు అప్పుడు మాలేస్తారు కదా, ఆ టైంలో అయితే ఉంటుంది అనుకుంటా. ఇది ఏదైనా పండగలు అట్టి ఉంటాయి అలా అప్పుడు ఉంటుంది అనుకుంటా. ఇది చుట్టూ అయితే హోటల్ ఉందన్నమాట. ఇక్కడ ఏం దొరకదండి, ఇక్కడ మీరు వచ్చినట్లయితే మనం ఇంటి నుంచి అన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ బయట నుంచి పార్సల్ చేసుకుని తెచ్చుకోవాలి, భోజనం కానీ వాటర్ కానీ ఏం దొరకదు పైన, చూసారు కదా. చూడండి, సుటేబుల్ కొండలు అయితే ఉన్నాయి చూడండి. మొత్తం ఏమైనా ఎలా వచ్చిన ఇక్కడికి 18 కొండలు దాట రావాలండి ఇక్కడికి మనం, చూసారు కదా. ఇక్కడ దర్శించుకుని అయితే మనం ముందుకు బయలుదేరుదాం. రోడ్లు అయితే అసలు బాగాలేవండి, చాలా దారుణంగా ఉందన్నమాట. ఈ గుడి దగ్గరలో అయితే ఈ విధంగా చిన్న సీసీ రోడ్ వేసారు కొద్దిగా, అదైనా కొద్దిగా మార్గం అయితే కొండ నుంచి వచ్చే వాగు వాటర్ ఉంటుంది కదా, వాటర్ వల్ల అయితే చిన్న వేసారు. మళ్ళీ చూసారు కంచి అయితే మళ్ళీ మట్టి రోడ్ అనమాట, చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే నిజంగా చెప్పాలంటే.
కార్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. బైక్ బైక్స్ అంతా పర్లేదు కానీ కార్ అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఆంధ్ర సబరిమల ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దసరా తర్వాత అయితే రండి, అప్పుడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు అన్ని విధాలుగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా భక్తులు లేకైతే మొత్తం ఇదంతా అడవిలాగా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి పంపా స్నానం అంటారు, మనకంటే ఘాట్ అంటారు అనమాట. ఇక్కడ స్వాములు వస్తారు కదా, ఇక్కడ స్నానాలు చేసి అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్తారనమాట. అలాగే ఇక్కడ ఆలయం వచ్చేసి ముస్లిం అమ్మవారు అనమాట. ఇక్కడ పెద్ద ఆవిడ ఉంటుంది, కాకపోతే ఆవిడ ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు భక్తులు రారు కాబట్టి ఆవిడైతే లేరు. దసరా నుంచి సంక్రాంతి వరకు అయితే నిత్యం అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంటాయటండి. వచ్చిన భక్తులకు అలాగే వసతి కల్పిస్తారంట. ఉండొచ్చట 2 డేస్ దాకా అయితే ఉండొచ్చని ఇక్కడ చెప్పారనమాట. చూసారు రోడ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏమిటంటే సంక్రాంతి రోజునైతే ఎత్తైన కొండల మధ్యలో జ్యోతి దర్శనం ఇస్తాడంట అయ్యప్ప స్వామి. అదైతే చూడడానికి భక్తులు చాలా ఎక్కువగా రద్దీగా ఉంటారట ఆ రోజైతే. 2011 స్వామివారి ప్రతిష్టాపన జరిగిందండి. అప్పటి నుంచి కూడా 365 రోజులు అయితే ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు జరుగుతుంటాయన్నమాట. 365 రోజులు, అలాగే 365 రోజులు తెరిసే ఉంటుంది. కాకపోతే రద్దీగా ఉండేది దసరా తర్వాత నుంచి అనమాట, సంక్రాంతి వరకు. ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఇంకా దగ్గరికి వచ్చేసానమాట. ఆంధ్ర సబరిమలను అంతకుముందు చూసాం కదా, 2 కిలోమీటర్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా అయితే 2 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. చూసారా దూరం కనిపిస్తుంది, చూసారా అదే టెంపుల్ అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఆంధ్ర సబరిమల వచ్చేసాం అనమాట. మహాక్షేత్రం అన్నది ఇదే అనమాట, వచ్చేసాం. ఇది రూట్ అనమాట. చూడండి చుట్టేపులు కొండలు అయితే ఉన్నాయి, కొండల మధ్యలో అవుతుంది అనమాట. ఇప్పుడు 30 దాకా 18 కొండలు దాటొచ్చాం మనం. చూసారు రోడ్ ఆ విధంగా ఉందనమాట. ఈ క్షేత్రంకి రావాలంటే సరైన రోడ్డు మార్గం అయితే లేదండి, చాలా అద్వయానంగా ఉందన్నమాట. చూస్తారు కదా ఇంకా ఎదురైతే ఇంకా మనం దాటుకుని వచ్చాం కదా, అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తానికి అయితే మనం క్షేత్రానికి చేరుకున్నాం, ఏ విధంగా ఉన్నది చూపిస్తాను. అయితే ఇప్పుడు మనకి ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వీడియో తీసుకోవడం బాగుంటుంది. అలాగే మనం లోన పర్మిషన్ అడుగుతాను. మనమైతే ఇప్పుడు వీడియోకు పర్మిషన్ అడుగుతామంటే లోన తీసుకోవడానికి. చూసారు ఇక్కడైతే భక్తులు ఎవరు లేరనమాట. మాలలు వేసుకుంటారు కదా, అప్పుడు మాలలు సమర్పించే టైంలో అయితే అప్పుడు ఖాళీ ఉంటుంది అనమాట. ఇదంతా చూసారు కదా చాలా ఖాళీ ఉందనమాట. షాప్ ఉంది, ఇది మూసి ఉందనమాట. చూడండి భక్తులు రద్దీం లేదనమాట. ఆ టైంలోనే బాగుంటుంది మొత్తం ఇదంతా చూసారు కదా. అలాగే లేడీస్ బట్టలు మార్చుకోవడానికి గది ఉందనమాట, స్నానపు గది. అలాగే ఇప్పుడైతే కాళ్ళు కట్టుకోవడానికి వచ్చామండి మనం. చూసారు కదా వాటర్ ఎవరు వాడకైతే ఈ విధంగా ఉందనమాట వాటర్. అలాగే తోడుకోవడానికి చూసారుగా బకెట్లు వేసారు. చూసారు కదండి ఈ లోపలైతే చిన్న పార్క్లో కట్టి కొబ్బరి చెట్లు వేసారనమాట, హైబ్రిడ్ చెట్లు కాయలు ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడైతే భక్తులు ఎవరు లేరండి, భక్తులు ఎవరు లేరనమాట. అయ్యప్పలు మాలేసే టైంలో అయితే ఇదంతా భక్తులు ఉంటారండి. ఇప్పుడైతే ఎవరు లేరు. చూసారుగా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఈ షాపులన్నీ మూసారండి. ఇప్పుడు ఈ టైంలో ఎవరు భక్తులు రారు కాబట్టి మూసారు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే పులి బొమ్మలు వేయడం జరిగింది అనమాట. ఎంట్రన్స్లో అయితే స్వామివారి వాహనం ఉందన్నమాట, పులి చూస్తారు కదా. ఈ విధంగా పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఏక శిలపై కన్నెమూల గణపతి అంట ఆలయం కడుతున్నాం అవకాశం. నేను బొమ్మ వేసారండి, కంచంతే గుడి ఉందన్నమాట. కాకపోతే ఆగమన్నారనమాట, మధ్యాహ్నం అయింది కదా దూరం నుంచి ఆగమని చెప్పారు. గుడి ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రశాంతంగా జనాలు ఎవరు లేరు కదా, చాలా నిశ్శబ్దంగా ఉంది. అలాగే గుడికి విరాళాలు ఎవరైనా ఇచ్చే దాతలు ఉంటారు కదా, అటువంటి అయితే ఫోన్పే అలాగే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకైతే పైకి రమ్మని చెప్పారనమాట, మనం అయితే పైకి వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు రద్దుకున్న టైంలో అయితే ఫోటోలు తీయడం లేదు, పర్మిషన్ లేదండి. కాకపోతే మనము ఫోటోలు తీసుకొచ్చని అడిగాము, తీసుకోమని చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఇప్పుడు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడైతే మేము పైకి దర్శనంకి వెళ్ళే మార్గం ఉంది కదా, పైకి అయితే వెళ్ళి చూపిస్తున్నాం. చూడండి పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉందనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇంతవరకు స్వామివారు ఎవరు యూట్యూబ్లో పెట్టినట్టున్నారు అనుకుంటున్నాను అయితే.
మనమే పరిస్థితి చూసినట్టున్నాం. ఎందుకంటే చాలామంది ఆ టైంలో వస్తుంటారు, రద్దీ టైంలో వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఫోటోలు తీసుకునేవారు. మనమైతే ఇక్కడ ఫ్రీగా ఫోటోలు తీసుకొచ్చు అనమాట. మీకు ఫోటో వీడియో చూపిస్తాను చూడండి. స్వామివారిని దర్శించుకొని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయ్యలు ఉందండి, ఇయ్యలైతే ఊపన్నారన్నమాట. ఈ ఇయ్యలైతే ఊపాం మేము. అది ఇక్కడ యాగం జరుగుతుంది అనుకుంటండి, యాగంలో ఈ విధంగా పెట్టడం జరిగింది. అది గర్భగుడి అన్నమాట, ఆ గర్భగుడి. అలాగే గర్భగుడి తిన్నకైతే ఇక్కడైతే గజస్తంభం ఉందండి, రెండు గజలు చూపిస్తాను. నిజంగా చూడండి చాలా అద్భుతంగా ఉందండి. హైట్లో ఉంది, హైట్లో నుంచి చూస్తే చాలా అద్భుతం కనిపిస్తుంది అన్నమాట. అన్ని ఏ టు జెడ్ అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. బయట క్యాంటీన్ ఉంటాయి, షాప్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇచ్చే అన్నదానం ఉంటుంది ఇక్కడ, అందరసేవ ఇచ్చే అన్నదానం ఉంటుంది. సేమ్ కేరళలో ఎలా చెప్తే యాత్రాశబరిమలలో కూడా పూజ సేమ్ అలాగే జరుగుతుంది. 365 రోజులు కూడా దర్శనం ఉంటుంది. ఆడాలకి మగాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ నిత్య దర్శనం ఉంటుంది. నిత్య అయ్యప్ప స్వామికి అభిషేకాలు ఉంటాయి, నిత్య అభిషేకం. ఓకే.